సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలోంచి బయటికి వస్తున్నట్టు రాజీనామా ప్రకటించారు. రాజీనామా ప్రకటించారు కానీ తదుపరి అడుగేంటో అవి ఇంకా చెప్పలేదు. కొద్ది రోజులుగా ఇది నడుస్తూ ఉంది. కానీ 4 రోజుల కిందట కూడా బహుశా 11వ తారీఖున కూడా ఆమె దీన్ని ఖండిస్తూ మాట్లాడారు. నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను, సభకి వెళ్తున్నాను, ఈ పద్ధతిలో మాట్లాడాడు. నిజంగా షాక్ అన్నారు బీజేపీకి. ఓకే, బీజేపీ చాలా షాకులు తిని తిని అందరూ వెళ్ళిపోయారు దాదాపుగా. దానికి వాళ్ళు సిద్ధమై ఉన్నారు. వాళ్ళకు కూడా అపనమ్మకం వల్ల విజయశాంతిని స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో చేర్చలేదు. ఇటీవల ప్రధాని వచ్చిన సభలో కానీ అక్కడ కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత కూడా ఆమెకేం లభించలేదు. కాబట్టి అవిశ్వాసంగానే కొనసాగుతూ వచ్చారు. బీజేపీ నుంచి బయటికి రావడం అనేదాన్ని లౌకిక శక్తులు ఎప్పుడు హర్షిస్తాయి. కానీ అదే సమయంలో దానివల్ల ఏదో చాలా ఒరిగిపడి రాజకీయ మార్పులు వస్తాయని చెప్పడానికి కూడా ఏం లేదు. ఆమె కాంగ్రెస్లో చేరుతానని చెప్పలేదు. ఒకవేళ చేరినా కానీ, నేను ఈ మాట ఇంతకుముందు కూడా చెప్పదలుచుకున్నాను చాలా రోజులుగా, ఎవరైనా ఈ చివరి నిమిషంలో అన్ని లెక్కలేసుకొని అటు ఇటు దూకినంత మాత్రాన పొలిటికల్ పిక్చర్, రాజకీయ దృశ్యం, చిత్రం ఏదో మారిపోతుంది అనుకోవటం చాలా పొరపాటు. దాని వాళ్ళ విశ్వసనీయత, వాళ్ళకు ప్రజల్లో ఉన్న పట్టు, వాళ్ళకున్నటువంటి ప్రభావం వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ జస్ట్ సెలబ్రిటీస్, లేకపోతే చాలా పేరున్నవాళ్ళు, డబ్బున్నవాళ్ళు రకరకాలుగా అటు ఇటు దూకుతున్నంత మాత్రాన ప్రజలు వాళ్ళని బట్టి నిర్ణయాలు తీసుకోరు. ఆమె బీజేపీలో వెళ్ళినంత మాత్రాన బీజేపీ కొరికేది ఏం లేదు. అంటే బీజేపీ వైపు ఏం వెళ్ళలేదు కదా అందరూ. ఇప్పుడు కూడా అంతే. ఈ అనౌన్స్మెంట్ మల్లు రవి చేశారు నిజానికి కాంగ్రెస్ తరఫున. మొదట ఆయన కూడా ఎంపీగా ఉన్నారు. సరే, కాంగ్రెస్కు ఊపు వస్తుంది, అందరు బయటకు వస్తున్నారని చెప్పడానికి ఆయన చెప్పుండొచ్చు. కానీ ఆమె ఇంకా చెప్పలేదు. నిన్న పొద్దున, ఈరోజు పొద్దున అనుకుంటా, డీపీలో మోదీతో ఉన్నదాన్ని ఆమె తీసేసినప్పుడే అర్థమైంది. ఈ మధ్యలో ట్వీట్లు కూడా చేస్తూ వచ్చారు. నిజంగా ట్వీట్లు కూడా మిశ్రమమే. ఉదాహరణకు ఇక్కడ ఉన్న సెటిలర్స్, తెలంగాణలో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడి వాళ్ళే, కానీ ఆ ప్రాంతేతర పార్టీలు మటుకు ఇక్కడ ఉండకూడదు అన్నారు. ప్రాంతేతర పార్టీలు అది రాజ్యాంగానికి లోబడి విధానంగా పనిచేసే, విధానపరంగా పనిచేసే వాటిని ఎవరేం అనడానికి లేదు. పైగా దాని మీద కూడా జై శ్రీరామ్, జై తెలంగాణ, జై హర హర మహాదేవ ఆమె నమ్మకం ఏదో వదిలేయండి. అంటే ఆమె చాలా అచితూచి వ్యవహరిస్తున్నారు, అనేక లెక్కలు వేసుకుంటున్నారు అనేది. విజయశాంతి గత నేపథ్యం చూసినా కానీ పెద్ద నమ్మకం కలగదు. ఆమె గ్లామర్ ఉండొచ్చు, ఆమె ఎంపీ కూడా అయ్యారు. ఎంపీ అవ్వడానికి ఒక ప్రధాన కారణం ఆమె నియోజకవర్గంలో భాగంగా ఉన్న హరీష్రావు స్థానంలో చాలా ఎక్కువ మెజారిటీ రావటం. ఇవన్నీ కూడా కారణాలు. ఇప్పుడు ఆమె అడుగేటేస్తారు, కాంగ్రెస్ నుంచి ఏమి హామీలు కోరుతారు. కాంగ్రెస్ చాలా హామీలు ఇవ్వచ్చు, వాళ్ళు ఇంకా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారం వాళ్ళకి రాలేదు కదా. విజయశాంతి తమిళనాడులో మొదట రాజకీయ జీవితం ప్రారంభించారు. అక్కడ బహుశా జయలలితకు అనుకుంటా ఆ తోడుగా ఏదో క్యాంపెయిన్ అది నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణకు వచ్చారు. ఇక్కడ వచ్చి కొన్ని రోజులు మొదట బీజేపీలో ఉన్నారు. బీజేపీలో ఉండి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. చాలా తీవ్రంగా మాట్లాడేవాళ్ళు అప్పుడు, ఇంకా మీకు రాజకీయాలు కూడా కొత్త. అదైన తర్వాత బీఆర్ఎస్లో చేరారు, ఎంపీ అయ్యారు. మళ్ళీ ఎంపీగా ఉండి చివరి దశలో తెలంగాణ రాబోతుండగా కాంగ్రెస్లో చేరారు. 2019లో ఆ పార్టీ తరఫున 18-19లో గట్టిగా ప్రచారం చేశారు. తర్వాత స్తబ్దుగా ఉండి 2020లో బీజేపీలో చేరారంటే బీజేపీకి చాలా ఊపు వచ్చేసింది, ఇంకా అధికారంలోకి వస్తుంది అని అన్నప్పుడు ఈమె వెళ్ళి చేరారు. అప్పుడు ఈమె చేరిగ్గా కొంచెం వాళ్ళు గొప్పగానే చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చారు. వీటన్నిటిలో పెద్ద రాజకీయ, సైద్ధాంతిక, విధానపరమైన అంశాలు ఏమీ లేవు. వ్యక్తిగత భవిష్యత్తు గురించిన అంచనాలు, అక్కడ తనకి ఇచ్చిన ప్రాధాన్యత లేదా విస్మరించడం ఇట్లాంటివి తప్ప. మరి కాంగ్రెస్లో చేరతారా, మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుంటారా, ఎన్నికల వరకు ఊరుకుండి తర్వాత నిర్ణయం తీసుకుంటారా అనేది మనం చెప్పలేం. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆశగా ఉన్నారు. కానీ కాంగ్రెస్లో చేరడం అంటే మళ్ళీ కమిట్ కావటమే కదా. బీఆర్ఎస్లోకి అయితే వెళ్ళకపోవచ్చు ఇంకా,
ఎందుకంటే కేసీఆర్ మీద చేసిన కామెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఆమెకి ఏమీ అప్రోచ్ ఇవ్వరు. నిజానికి చాలామంది ఆపడానికి కూడా ప్రయత్నించారు, నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు, కానీ జరగలేదంట. నిజంగా బీజేపీలో చాలామంది ఆశతో చేరిన వాళ్ళు అసభంగం చెంది ఆగ్రహంతో బయటకు వస్తున్న మాట మాత్రం నిజమే. ఇప్పుడున్న వాళ్ళు ఇంకా ఉన్న అతి కొద్ది మంది కూడా మిగులుతారా లేదా అన్నది కూడా సందేహమే. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఇంకో కుదుపు కూడా గురవుతుంది. కానీ వీటన్నిటిలో విజయశాంతి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఇంకో వ్యక్తి కానీ ఇంకో ప్రముఖుడు కానీ వివేక్ వెంకటస్వామి కానీ ఇప్పుడు పార్టీలు మారినంత మాత్రం ఏదో రాజకీయాలను తలకిందులు చేసేస్తారు, ఓటర్లంతా మారిపోతారు అని చెప్పడానికి ఏం ఆధారం లేదు. చాలాసార్లు అలా ఆఖరి నిమిషపు దూకుళ్ళు ఏం పెద్ద ప్రభావం ఏం చూపించలేదు, ఎందుకంటే ఓటర్లు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు కాబట్టి.